ప్రతి మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్కి కానీ డైరెక్టర్కి కానీ పర్టికులర్గా సెటప్ ఉంటుందా? లిరిక్ రైటర్ సెటప్ ఏమైనా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు సుకుమార్ కీరవాణి గారి దానికి చంద్రబోస్ గారు, సుకుమార్ దాని గారికి చంద్రబోస్ గారు, మీరు త్రివిక్రమ్ గారికి, అలాగే రాజమౌళి గారికి అనంత శ్రీరామ్ గారు. అంటే ఓకే, మీరు అప్డేట్ చేసినా కూడా ఎక్కువగా ఈ టీం అన్నది మిస్ అవ్వదు. అలా పర్టికులర్గా ఒక టీం ఒక సెటప్ అంటూ ఉంటుందా? అది మెయింటైన్ చేస్తుంటారా లేకపోతే బ్రేక్ చేస్తూ బ్రేక్ కూడా జరుగుతుంది? రాజమౌళి గారికి నేను రాశాను, రాజమౌళి గారికి నేను రాశాను, మర్యాద రాములు రాశాను, ఈగ సినిమాలు రాశాను, బాహుబలిలో రాశాను. అంటే రెగ్యులర్ ఇప్పుడు మీరు త్రివిక్రమ్ గారికి మీరు కంపల్సరీ ఉంటారు, అది కొన్ని సెటప్ అంతే. నేను అది అది ఇప్పుడు నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇక్కడ. అలా ఏం అనుకుంటే మనంత అంతే, అలా ఉండదు, అలా ఉండదు, అలా ఉండకూడదు కూడా. యాక్చువల్గా అలా ఉండకూడదు కూడా. ఓకే, అలా ఉండకూడదు. ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు రకరకాల సెటప్లో వర్క్ చేస్తూనే కదా వాళ్ళకి వాళ్ళకి ఇది మీకు అర్థం ఉంది. నేను నాకు బిగినింగ్ ఆఫ్ మై కెరీర్లో నాకు మంచి కాంప్లిమెంట్, నేను బాగా నచ్చిన కాంప్లిమెంట్, బాగా గుర్తుపెట్టుకుని కామెంట్, ఇది కొత్త అతను రామజోగ శాస్త్రి కుర్రాడు ఎవరో వచ్చారు లిరిసిస్ట్, శ్రీనివేట్ల గారి సినిమాల్లో ఏ టు జెడ్ అని ఇంగ్లీష్ ముక్కలు వేసి రాస్తున్నాడు. అటు చూస్తే పూరి జగన్నాథ్ గారి సినిమాలు చూస్తే వేక్ నిరంజన్ అని ఆ చిన్న యాటిట్యూడ్తో పాటలు రాస్తున్నాడు. కట్ చేస్తే పెద్దవంశీ గారి సినిమాలు గోపి గోపి కోదారు, నువ్వు అక్కడ నేను అక్కడ మెలడీ సాంగ్స్ రాస్తున్నాడు, ఎక్కడికి వెళ్తే ఆశీసాలు ఒదిగిపోతున్నాడే అన్నట్టుగా ఒక కామెంట్ ఏదో వెబ్సైట్స్లో. నాకు నిజంగా సంతోషం అనిపించింది. సో నాకు యు సచ్చినాన్న గారితో పనిచేసిన సంతోషం ఉంది, ఆయనతో రాశాను. కోదండరామరెడ్డి గారితో పనిచేసిన సంతోషం ఉంది, విశ్వనాథ్ గారితో పనిచేసిన సంతోషం ఉంది. నేను ఈ కాలంలో వచ్చినా కానీ ఇంకా వాళ్ళతో రాఘవేంద్ర గారితో పనిచేసిన అదృష్టం ఉంది. సో అట్లా అందరూ అందరితో పనిచేయాలని మనస్ఫూర్తిలో ఉంటుందిగా. నాకు రెహమాన్కి మా అనంత అదృష్టవంతుడు, అనంత శ్రీరామ్ రెహమాన్ దాదాపు ఎక్కువ పనిచేశాడు, నేను చేయలేదు ఎక్కువ. రెహమాన్ రెండు పాటలు కూడా ఐ సినిమాలో రాశాను అంతే, అది కూడా ఆయనతో పెద్ద ఇంటరాక్షన్ లేదు, ఇంటరాక్షన్ ఉండదు, డబ్బు లేదు. సో నాకు మనసులో ఉంటుంది ఇట్లా రాజా గారితో నేను ఏదో ఒక రెండు పాటలు రాశాను కానీ పూర్తి స్థాయిలో చేయలేదు. సో అందరికి అందరితో పనిచేయాలి, అందరికీ అనుభవం రావాలిగా. అలా మారుతున్నప్పుడే కొత్త కొత్త ఒరవడి, కొత్త కొత్త వ్యవహారం, కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. పర్మనెంట్ అని అనుకోవట్లేదు, బట్ కాకపోతే ఏంటంటే కాదనే విషయం ఒక సింక్ ఉంటుందిగా, నా భావాలు ఇంత త్వరగా అర్థం చేసుకోగలడు కదా, అది ఒకటి ఉంటుంది. ఇంకోసారి ఇలాంటి పాటకి ఎత్తనే కరెక్టు అని ఒక లెక్క ఉంటుంది. సో మన ట్రాక్ రికార్డ్ని బట్టి పిలుస్తారు. సో ఆ ట్రాక్ రికార్డ్ని బట్టి ఎప్పుడు ఏ పాటకి డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ ఎప్పుడు ఏ సెటప్లో ఎవరైనా రావచ్చు. ఓకే ఓకే, ఎవరైనా రావచ్చు. ఈ రచయితల విషయానికి వస్తే లిరిక్ రైటర్ కావచ్చు, స్టోరీ రైటర్స్ కావచ్చు, డైలాగ్ రైటర్స్ కావచ్చు, ముఖ్యంగా మీ కమ్యూనిటీలోంచే ఎక్కువగా ఉన్నారు. అంటే అది బై డిఫాల్ట్ కావచ్చు, ఇలా మొత్తానికి చాలా ఎక్కువ మంది మీ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. ఉదాహరణకి పూర్వం నుంచి చూసుకుంటే ఆరుద్ర గారు, ఆత్రేయ గారు, వేటూరు సుందరరామూర్తి గారు, మూర్తి గారు, సిరివెన్నెల గారు, ఇప్పుడు మీరు, భాస్కర భట్ల గారు, ఇప్పుడు శ్రీమణి, కొత్త జనరేషన్ ఇంకా చాలామంది ఉన్నారు. అంటే దీనికి కారణం ఏంటంటే పాండిత్యం మీద ఎక్కువగా మీకు గ్రిప్పు ఉంటుందనా, లేకపోతే ఇంకా ఏంటి దానికి స్పెషల్ రీజన్స్ ఏంటి? అంటే వేరే వాళ్ళు ఎక్కువగా కనబడరు, ఉన్నా కూడా పర్సంటేజ్ చాలా తక్కువ, దానికి ఏంటి కారణం? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది, మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఎలా ఓకే అంటే పాండిత్యం ఎక్కువగా ఉందనా ఏదో అన్నారు అవును కదా. సో పాండిత్యం అనేది ఎక్కడున్నా రాణిస్తుంది, అది వేళ్ళకే ఉండదని ఎలా చెప్తాం మనం, ఎవరికైనా చెప్తాం? దానికన్నా ముందు లెట్ మీ మేక్ ఏ స్టేట్మెంట్. నేను ఒక కమ్యూనిటీకి, ఒక కమ్యూనిటీతో ఐడెంటిఫై అవ్వడానికి నాకు ఇష్టం ఉండదు. అమ్మా నాన్న మీద గౌరవం ఉంచి వాళ్ళు పెట్టిన పేరు పెట్టు తిరుగుతున్నాను అంతే తప్ప, నా వల్ల ఆ కమ్యూనిటీకి గౌరవం అక్కర్లేదు, కమ్యూనిటీ వల్ల నాకు గౌరవం అక్కర్లేదు. నేను బేసికల్గా ఒక మనిషిని, ఒక మంచి మనిషిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఇది. సో ఈ ఆర్ట్ ఫామ్ని, ఈ కళని ఈ రకమైన యాంగిల్స్తో చూడటానికి ససేమరా ఇష్టపడను, నాకు కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఓకే, ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్య సరస్వతి అంటారు, అమ్మవారిది ఏ కులం ఎవరికి తెలుసు, ఎవరి ఏ కులం ఫలానా వాళ్ళకే అని ఎక్కడ చెప్తాం? మీరు అన్నట్టు నలుగురు పేర్లు కనపడవచ్చు, కాసేపు ఆలోచిస్తే ఐదు పేర్లు వేరే వాళ్ళు కనపడవచ్చు. దాన్ని మనం ఇలాగే ఇలాగే మనం చట్టాలు చేసి గీతలు గీసి చాలా
దారుణమైన తప్పుగా చెప్పట్లేదు, ఆ చరిత్ర చూసుకుంటే అలా ఉంది కదా అని. అసలు ఆ రకమైన అనాలిసిస్ ఈ విషయానికి అవసరం లేదు, అంతది ఒకటి. అందరిది కమ్యూనిటీ అనేది కులం అయితే అందరిది కవి కులం అంతే, అందరిది కవి కులం అంతే. ఇప్పుడు మీరు కాని వాళ్ళు చెప్పండి, మీ కాని వాళ్ళు వేరే వాళ్ళ పేర్లు చెప్పండి, మీరు కొన్ని పేర్లు చెప్పండి చెప్తాను. ఎవరు విద్వత్ తక్కువ నేను చెప్తాను, సక్సెస్ అయిన చంద్రబోస్ గారు ఉన్నారు. ఎవరు విద్వత్ తక్కువ? ఆనంద్ శ్రీరామ్ ఉన్నాడు, పర్సంటేజ్ తక్కువ అని చెప్పి. ఆనంద్ శ్రీరామ్ ఉన్నాడు, అందిశ్రీ గారు ఉన్నారు, గోరటి వెంకట గారు, శుద్ధ లక్ష్మి నేషనల్ అవార్డు విన్నారు. మీరు 4 పేర్లు చెప్తే నేను 40 పేర్లు చెప్తాను, అక్కడే సమాధానం చెప్తాను మీకు. సో కళని ఇలాంటి ట్యాగులు ఇలాంటి విషయాలతో ట్యాగ్ చేసి బ్రాండ్ చేయడం కాదు. విద్వత్తు ఎక్కడున్నా రాణిస్తుంది, విద్వత్ ఎక్కడున్నా రాణిస్తుంది, ఎక్కడున్నా రాణిస్తుంది. ఓకే. సో చిన్న చిన్న విషయాల్లో దే గో ఎ లాంగ్ వే. చిన్న చిన్న విషయాల్లో కొన్ని విషయాలు మాట్లాడుకోకుండా ఉండటం బెటర్. ఓకే. సో మనం అనుకుంటాము పీపుల్ హ్యావ్ యాక్చువల్గా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, అంటే చాలా చాలా మంచిగా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నారు, కొన్ని విషయాలు మర్చిపోయారు కూడా, కొన్ని విషయాలు మర్చిపోయారు కూడా. సో కొన్ని కొన్ని ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో మళ్ళీ మనం గుర్తు చేసి రేకెత్తించి అవసరం లేని విషయం.